ప్రేమల తండ్రి కృభల దేవ జీమ్ నాయన నమ్మకం రాజా ఈ పాదముల ఉందా అని చుడుస్తున్నాను ఆయన ఎస్ఎమ్ల ప్రభా తండ్రి సండే స్కూల్ పరిచయం నాయన జ్ఞాపకం చేసుకునండి ప్రభావరి తండ్రి లెసన్ శ్రద్ధగా విని ఆత్మీయంగా మేలు పొందుటకు సాయం తెచ్చేయండి ప్రభా తండ్రి బిడ్డల్ని ప్రభా మీరే రక్షించుకునండి చిన్ననాటి నుండి నీ యొక్క మార్గంలో నడుచుటకు ప్రభా నువ్వు ఏర్పరచిన యొక్క ప్రభా ఆన్లైన్ పరిచయం బట్టి ఉన్నా చుడుస్తున్నాను నాయన ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ఆత్మీయంగా అన్ని విధాలుగా ప్రభా మిడల్ని బలపరచండి టీచర్ను కూడా ప్రభా మీరు అభిషేకించి బలపరిచి వాడుకునండి నాయన ప్రభా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మిడలతండి మరి మీరు మయం పొందినట్లుగా ప్రభావ మరి చిన్న మిడలు ఆత్మీయంగా మేలు పొందినట్లుగా అన్ని చేయండి నాయన ఈ ఎంతో ఆశ్చర్యకరంగా చెప్పవలసిన సరే వేడుకుంటూ ప్రభా మీరు మా కొరకు చేసిన ప్రతి బలియాగమును బట్టి ప్రేమను బట్టి ప్రమా ప్రతి పరిస్థితి అన్నిటి బట్టి మందా తెలుస్తూ కొద్ది ప్రార్థన ఏ ఉన్నా స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చిట్టి చేతులతో చెప్పట్లు కొట్టుచూ చిన్ని పాట పాడేదన్ చిట్టి చేతులతో చెప్పట్లు కొట్టుచు చిన్ని నోటితో ఏ సయ్య పాట పాడేదన్ స్తోత్రం స్థుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం ఆత్మతో సత్యముతో నిన్ను ఆశా తీరా ఆరాధించేదం స్తోత్రం స్థుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్ ఆత్మతో సత్యముతో నిన్ను ఆశా తీరా ఆరాధించేదన్ నా చిట్టి చేతులతో చెప్పట్లు కొట్టుచు చిన్ని నోటితో ఏసయ్య పాట పాడేదన్ చిట్టి చేతులతో చెప్పట్లు కట్టు నోటితో ప్రైజ్లాడు పిల్లలు అందరూ బాగున్నారా మనం ఇప్పుడు హన్న గురించి బాలుడైన సమయాల గురించి విందాము ఎఫ్ఐఈము మన్యమందు రామాతాయి మెస్విము ఉన్నాడు అనమాట అతని పేరు ఎల్కానా అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక దాని పేరు పెనినా రెండవ దాని పేరు అన్న పెనినాకు పిల్లలు ఉన్నారు అన్నాకు మాత్రం పిల్లలు లేరు అయితే వారు ఏటేటా సిలోహో అందు అక్కడ యహోవా మందిరము ఉంది అక్కడికి ప్రతి సంవత్సరము బలులు అర్పణలు మరి దహన బలు మరి అర్పించడానికి అక్కడికి వెళ్తూ ఉండేవారు ఈ ఎలకన తన భార్యలను పిల్లలను తీసుకుని వెళ్తూ ఉండేవాడు ఆ కాలంలో మరి అక్కడ ఏలి తన ఇద్దరు కుమారులు అక్కడ దేవుని సేవ దేవుని మందిరంలో యాజకులుగా ఉన్నారు యాజకులు అంటే దేవుని సేవకులుగా ఉన్నారన్నమాట ఈ యొక్క ఏలి తన కుమారుల పేరు హాసులు అక్కడే యాజకులుగా చేస్తున్నారు అనమాట అయితే అన్నకి పిల్లలు లేనందున ఆమె ఎప్పుడు చాలా బాధగా ఉండేది దుఃఖపడుతూ ఉండేది అన్నమాట మరి పిన్నిన్న అయితే తనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అన్నను బాగా విసిగించేది బాగా ఏడిపించేది దేవుని మందిరంకి వెళ్ళినప్పుడైతే మరీ ఎక్కువగా విసిగించి ఏడిపిస్తూ ఉండేది మాట అయితే ఈ ఎలకన మరి పినిన్నాకి తన కుమారులకి తన మరి కుమారులకి మరి వారి భాగాలు వారికి దహన బలుల కింద అర్పించేవాడు మరి అన్నాకైతే మరి తనని ఎంతగానో ప్రేమించాడు మాట అన్నాను అందుకని రెండు మరి రెట్లు తనకు ఇస్తూ వస్తూ ఉండేవాడు అనమాట రెండు రెండు రెట్లు అతను ఆమెకి మరి దహన బలుల కింద దేవునికి అర్పిస్తూ ఉండేవాడు అయితే మాత్రమే మాత్రం సంతోషంగా ఉండేది కాదు ఎందుకంటే ఆమెకి పిల్లలు లేరు కదా ఎహోవా ఆమెకి పిల్లలు లేకుండా చేశాడు అని బైబిల్లో రాసి ఉంది దేవుడే తనకి సంతానం లేకుండా చేశాడట అందుకని ఆమె బాగా ఏడుస్తూ ఉండేది అయితే మరి అల్కానా అయితే అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇదిగో మరి నువ్వు ఎందుకు ఇలాగ దుఃఖంగా ఉంటున్నావు మరి అన్నపానములు మానవేసి నువ్వు ఇలాగ దుఃఖంగా ఉండడం ఏమాత్రం బాగలేదు నువ్వు లఘు భోజనం చేయని ఆమెను బతిమాలుతూ మరి ఓదార్స్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఆమె మరి పిల్లలు లేనందున ఎంతగానో బాధపడుతూ ఉండేది ఇదిగో నీకు పది మంది కుమారుల కన్నా నేను ఎక్కువ కదా నేను శ్రేష్ఠుని కదా మరి నేను ఉన్నాను కదా నీకు అని ఎంతగా ఆమెను ఓదార్చినప్పటికీ ఆమె ఆ మనో దుఃఖము విడిచి ఉండేది కాదు లేగో నువ్వు భోజనం చేయి అని చాలా బతుకులాడుతూ ఉండేవాడు అయితే వారు మరి భోజనం చేసిన తర్వాత ఈమె చాలా దుఃఖంగా ఉంది కదా చాలా బాధపడుతుంది కదా అందుకని ఈమె చీలుహలు మరియు వారు అన్నపానములు తీసుకున్న పుచ్చుకున్న తర్వాత మరి మందిరానికి ఆమె వెళ్ళిపోతుంది ఆ మొక్కతే మందిరానికి వెళ్ళి మందిరంలో దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తుంది అయితే ఆ మందిరంలో ఏలి ఉన్నాడమాట ఏలి అక్కడ ఒక స్తంభం దగ్గర కూర్చుని ఉంటాడు కూర్చుని ఉన్నప్పుడు అన్న వెళ్ళి తను దేవుని సన్నిధిలో మరి ఎంతో బాధగా ఉంది కదా ఎంతో దుఃఖంగా ఉంది కదా తన యొక్క వైరి అంటే తనతో ఉన్న ఆమె మరి పెనెన్న బాగా ఏడిపిస్తుంది కదా అందుకని దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటది ఏ విధంగా అంటే ఆమె నోరు తెరవదు నోరు మెదుపుతా ఉంటది కానీ ఏమాత్రం సౌండ్ బయటికి రాదు స్వరం బయటికి రాకోకుండా ఏడుస్తూ ఉంటది పెదవాళ్ళు వదులుతున్నాయి కానీ ఆమె ఏం మాట్లాడుతుందో ఎందుకు ఏడుస్తుందో దేవునికి తప్ప ఎవ్వరికి తెలీదు అక్కడ కూర్చుని ఉన్న హేలి చూస్తూ ఉంటాడు ఆమె దేవుని సన్నిధిలో దేవునికి విధముగా ప్రార్థన చేస్తూ ఉంది ఏమనంటే సైన్యములకు అధిపత్య హోవా నిసేవకురాలనైనా నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి మరి నీసేవగరాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకోవా నీసేవకరాలను అయినా నాకు మరి మగ బిడ్డను నీ ఎడలా అతను నీకే సమర్పిస్తాను అని అనమాట అతని మీదకి మరి సౌరూప కత్తి అంటే అతని జుట్టుని మరి పుట్టినది మొదలుకుని మరి పెరిగే వరకు కూడా ఎప్పటికీ కట్ చేయకుండా అట్లానే ఉంచుతారన్నమాట మురుక్కుబడి చేసుకున్న పిల్లలకి ఆ కాలంలో మరి నేను ఒకరు కత్తి నేను కటింగ్ వేయించుకోకుండా అలాగే ఉంచి వాడు బ్రతికు దేములన్నిట వాడు నీ వద్దనే ఉండేలాగన నువ్వు అతన్ని నీకు అప్పగిస్తాను అని మురుకుబడి చేసుకుంటది దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రే చేసుకుంటూ ఉంటది ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అయితే ఏలి చూస్తూ ఉన్నాడు కదా ఏంటి ఈమె ఉంది ఈమె ద్రాక్ష రసమైనాను మద్యమైన తాగొచ్చిందా ఏమిటి ఇలా ఉంది అని ఓయ్ ఇగో నువ్వు దగ్గర ఉన్న మద్యమును ద్రాక్షరసమును తీసి పాడవేయి నువ్వు ఎంత ఎంతసేపు అని నువ్వు అలా మత్తురాలుగా ఉంటావు ఎంతసేపు నువ్వు అలా ఉంటావు అని ఆమెనే అంటా ఉంటాడు అప్పుడు అన్నప్పుడు మరి అన్న అయితే ఆమె ఆయనతోటి అంటే అది ఏలితోటి అయ్యా నా దా మరి నిదాశరాలు నా ఏలినవాడా నిదాశరాలు నేను మనో గల దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను ద్రాక్ష రసమైన మధ్యమైనా నేను ఏ మాత్రం తాగలేదు దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను నా ఆత్మ నేహవ సన్నిధిలో కుమ్మరించుకుని నా ఆ బాధ అంతా తెలుసు తెలుపుతున్నాను దేవునికి ఇదిగో నీ సేవకురాలు అయినా నన్ను పనికి మాలిన దాన్నని చెడ్డదాన్నని నువ్వు అనుకోవద్దు ఇదిగో నేను చాలా బాధగా ఉన్నాను చాలా దుఃఖంలో ఉన్నాను చాలా నిట్టూర్పులు నిట్టూర్పుతో ఉన్నాను నాలో నేను దీన్నే దేవునికి చెప్పుకుంటున్నాను అని ఆ చెప్తుంది అనమాట అప్పుడు ఏలి అంటాడు కదా ఆమె ఏ విధంగా దీవిస్తాడంటే ఏలి మరి ఇదిగో నీవు క్షేమంగా వెళ్ళు శ్రేయలు దేవునితో నీవు చేసుకున్న మనమే ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్తాడనమాట అప్పుడు ఆమె ఎంతో సంతోషర సంతోషంగా ఇదిగో నీ దాసరాలైనా నేను నీ దృష్టికి దయనుందిని దాని ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి భోజనం చేసి ఆ రోజు నుంచి ఆమె ఏమాత్రము దుఃఖంగా లేకుండా బాధగా లేకుండా కోపంగా లేకుండా సంతోషంగా ఉంటుంది ఏ విధంగా వారు మరి అక్కడ మొక్కబళ్ళు గట్ట చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి రామలో ఉన్న వారి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినముల తర్వాత మరి దేవుడైన యహోవా అన్నను జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని కుమారుణ్ణి అన్నకు అనుగ్రహిస్తాడు మరి దేవుడు దేవుణ్ణి అడిగింది కదా అన్న అయ్యా నాకు మగ బిడ్డను మన దేవుడు అడిగింది తప్పకి ఇచ్చేవాడు గనుక ఆమె మగబిడ్డను అడిగినప్పుడు ఆమెకి మగబిడ్డను అనుగ్రహించాడు అనమాట దయచేసినప్పుడు ఆమె చాలా సంతోషపడుతుంది ఇదిగో ఏహో నేను మృక్కున్నాను ఇదిగో నాయన ఆయనకి నేను మొక్కుకున్న తర్వాత ఇదిగో నాకు దేవుడు మగబిడ్డను ఇచ్చాడు మా గనుక ఈయనకి సమయాలు అను పేరు పెడతాను నేనని అతనికి సమయాలని పేరు పెట్టింది మరి ఈ ఉండగా వారు మరి హో దేవునికి బలు అర్పించడానికి సమయం వచ్చింది ఏటేటా మరి ఎలకానా తన భార్యను తీసుకుని వెళ్తా ఉంటాడు కదా ఆ విధంగా సమయం వచ్చినప్పుడు మరి ఎలకానా తన ఇంటి వారు అందరితోటి మరి బలు అర్పించడానికి వెళ్తాడు అన్నా మాత్రం వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటది దేవుని మందిరానికి వెళ్ళదు అప్పుడు అమ్మ మరి ఇదిగో నేను దేవుని మందిరానికి నేను రాను తన భర్తతోటి ఇలా అనమాట నేను ఇప్పుడు రాను ఇగో బాలుడు మరి పాలు విడిచిన తర్వాత నేను మరి వీడిని తీసుకుని అక్కడికి వస్తాను ఇగవ సన్నిధిలో నేను వీటితోటి అడుగు పెట్టినప్పుడు వీడు రాకుండా అక్కడే ఉండు లాగిన నేను వాళ్ళని తీసుకుని వస్తాను అని తన భర్త అయినా ఎలకాన్నతో చెప్తుంది అనమాట అతను సరే నువ్వు ఎలా అనుకుంటే అలాగాని నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి అని మరి అతను తన భార్యను తీసుకుని వెళ్తాడు అయితే అన్న అయితే ఇంటి దగ్గరనే ఉంటది మరి సమయులకి పాలు ఇస్తూ మరి అతనికి దేవుని గురించి మాటలు చెప్తా ఉంటది మరి ఎల్కన్నా మరి దేవుడు చెప్పింది స్థిరపరచుకోడనుగాక అని ఆమెను దీవించి మరు బలు అర్పించడానికి ఆమె అతను తన భార్యలను పిల్లలను తీసుకుని వెళ్తాడు ఆమె ఇంటి దగ్గర ఉండింది మరి పాలు ఇస్తూ మరి సమయలకి దేవుని గురించి చెప్తా ఉంటది మరి మమ్మీ ఒక్కొక్కసారి మీకు చెప్తా ఉంటారు కదా దేవుని గురించి దేవుని మాటలు అలాగే బాలుడైన సమయాలకి అన్న కూడా చెప్తుంది మరి ఏమని చెప్తుంటుంది ఎదుగో నేను హోవా హోవాకు మృక్కుబడి చేసుకున్నాను ఎదుగో నీవు పుట్టవు ఎదుగో నీవు పాలు మానేసిన తర్వాత నేను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నేను విడిచిపెడతాను నీవు బ్రతుకు దినీ దేవుని సన్నిధిలోనే ఉండాలి అని చెప్తూ ఉందేమో అయితే మరి తను సమయాలు బాలుడైన సమయాలు పాలు మాన్పించే సమయము వచ్చింది పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నగానే ఉన్నాడట ఇంకా చిన్నగా ఉన్నప్పుడే అతన్ని ఆ బాలు ఎత్తుకొని మరి దేవుని సన్నిధికి వెళ్ళింది ఎలా వెళ్ళిందో తెలుసా మూడు కోడలు ఆ మరి తూముడి పిండి ద్రాక్ష రసము ఇవన్నీ తీసుకుని శ్రీలోహలో మందిరం మనకు వెళ్ళిందనమాట వారు అక్కడ ఆ యొక్క బలులు అర్పించి ఆ పిల్లవాడిని మందిరంలోకి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు మందిరంలో ఎవరున్నారు ఏమి ప్రేర్ చేస్తున్నప్పుడు ఎవరు విన్నారు ఏలి విన్నాడు కదా అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో నా ఏలినవాడా మరి ఎదుగోవాణి ప్రాణం తోడు ఎదుగో నేను ఎదుకు నేను హోవాను ప్రార్థన చేసి నా స్త్రీని నేనే ఒకప్పుడు నేను వచ్చాను కదా ఆ స్త్రీని నేనే నీవు చూస్తున్నప్పుడు నీవు మరి మరి నేను ఉత్తరాలునే ఉన్నాను అన్నావు కదా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు క్షేమంగా వెళ్ళమన్నావు కదా ఆ స్త్రీని ఇదిగో నేనే ఇదిగో ఈ బిడ్డ యహోవా నాకు దాయచేశాడు ఈ బిడ్డని మరి నేను తీసుకుని వచ్చాను దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డను నాతో నేను తీసుకుని వచ్చాను యహోవా తోడు మరి నేను చేసుకున్న మనవి యహోవాతో నేను చేసుకున్న మనవి ఆయన విని ఇదిగో నాకు అనుగ్రహించిన బిడ్డ అని మరి అయ్యేలికి చూపిస్తుంది కాబట్టి యహోవాకు ప్రతిష్ఠించడానికి వీడు బ్రతుకు దినటా యహోవా మాకు యహోవాకు ప్రతిష్ఠుడిగా ఉండాలని ఎదుగు నేను మొరుక్కుని తీసుకుని వచ్చాను అని మరి ఏలితో అనమాట అప్పుడు వెంటనే బాలుడైన సమయాలు మరి ఆయనకి అక్కడనే నమస్కారం చేస్తాడనమాట అక్కడే మురుకుతాడు అక్కడే దేవునికి ప్రేయర్ చేసుకుంటాడు మరి సాగిలిపడి దేవుని సన్నిధిలో మొరుకుతాడు అనమాట ఆ విధముగా మరి హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన కుమారుణ్ణి చూసారా పిల్లలు మరి అన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకి ఏ విధముగా మరి కుమారుని అనుగ్రహించాడో మరి ఆ కుమారుణ్ణి అన్న కూడా దేవునికి ఇస్తానని మృక్కుంది కదా అదే విధముగా దేవుని సన్నిధిలో అతన్ని అప్పగించింది మరి మరి బాలుడైన సమయాలు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఆయనకి మృక్తాడు మరి సమయాలు పెద్దవాడై మరి ఏ రీతిగా ఎదిగాడో మరి దేవుని సన్నిధిలో ఉన్నాడో లేకపోతే బయటికి వెళ్ళిపోయాడో వారం చూసుకుందాం ఇప్పుడు మనం మరి మీకు ఏంటి మీకు కంటత వాక్యం రోమపత్రిక ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు మన దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు కాబట్టి మనం అడిగినా దేవుని సన్నిధిలో మనకి అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నాడు కనుక మీరు మరి ఏది అవసరమైనప్పటికీ మమ్మీ డాడీ కన్నా ముందు మన దేవుడైన యశప్రభుని అడిగి పొందుకోవాలి అటువంటి అనుభవంలోనికి మీరు ఎదగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇచ్చిని మరి స్టోరీ దేవుడి దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం ప్రేమగా తిండి కృప జీవలయన నమ్మకం రాజుని పావు తీసుకోత్రాలు దేశంలో ప్రభా మరి ఆన్లైన్లో ప్రభా చిన్నపిల్లలకి ప్రభా చక్కటి వాక్యాన్ని ప్రభా మీరు బయలుపరిచినందుకు అన్నారు అన్న ప్రభాని మందిరంలో ఏ విధంగా ప్రార్థించిందో ప్రార్థించి అడిగి ఏ విధంగా పొందిందో ప్రభా తండ్రి సమయాలు పొందింది ఆయన ఆ విధంగా ప్రభా చిన్న బిడ్డలు కూడా తండ్రి వారు ఏది అవసరం ఉన్నా నిజంలో అడిగి నీ ద్వారా తండ్రి ప్రతి కూర్తని మీ పొందుటకు మీరే సాయం ఇచ్చింది ఆయన బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరిచండి నాయన బిడ్డల వాక్యం ఎంతో శ్రద్ధగా ఉన్నారు టీచర్ కూడా మీరు అభిషేకించి వాడుకున్నందుకున్నారు ప్రభావ ఏ సమయంలో దీవెనకరంగా చేసినందుకు కొద్ది ప్రార్థన ఏ స్నామనం స్తుంచి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చిన్ని పుష్పమ్మా సంతోషమున్నకు కారణమేదో చెప్పమ్మా ఓ చిన్ని పుష్పమాని సంతోషమున్నకు కారణమేదో చెప్పమ్మా నన్ను చేసినవాడు అందమిచ్చినవాడు నాకు ఏమి కావాలో తానే చూచుకుంటాడు నన్ను చేసినవాడు అందమిచ్చినవాడు నాకు ఏమీ కావాలో తానే చూచుకుంటాడు రేపటిని కూర్చి నాకు దిగులు లేదుగా సృష్టికర్తను స్మరించుటయే నా పనిగా రేపటిని గుర్చి నాకు దిగులు లేదుగా సృష్టికర్తను స్మరించుటే నా పనిగా ఓ చిన్ని పుష్పమ్మా నీ సంతోషమున్నకు కారణ మీదో చెప్పమ్మా ఓ చిన్ని పుష్పమ్మా పుష్పమ్మాని సంతోషమున్నకు కారణమేదో చెప్పమ్మా